విద్యార్థిని విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుందాం. చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. రాగల 20 నిమిషాల సేపు కాన్సన్ట్రేషన్తో వినండి. బయోడీజల్, బయో ఇథనాల్, ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి? అలాగే బయోగ్యాస్ అంటే ఏమిటి? అందులో ఏ ఏ కాంపోనెంట్స్ ఉంటాయి? బయోగ్యాస్ని ఎలా తయారు చేస్తారు? ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ద్వారా ఏ ఏ పెట్రోలియం ప్రోడక్ట్స్ ఏ ఏ టెంపరేచర్స్ దగ్గర వస్తాయి? అలాగే ఫర్టిలైజర్ ఇండస్ట్రీ తీసుకుంటే అమ్మోనియా అనేటువంటిది మెయిన్ స్టే. అమ్మోనియా తయారు చేయడానికి అవసరమైనటువంటి హైడ్రోజన్ని ఎలా ఉత్పత్తి చేస్తారు? ఈ సందర్భంగా గ్రే హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్, బ్లూ హైడ్రోజన్, బ్రౌన్ హైడ్రోజన్, బ్లాక్ హైడ్రోజన్ అనేటువంటి పదాలు వార్తల్లో ఉంటూ ఉంటాయి. వీటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే కేరళ ప్రభుత్వం ఈ మధ్య హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ని స్టేట్ డిజాస్టర్గా డిక్లేర్ చేసింది. అసలు హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్ ఎందుకు జరుగుతున్నాయి? మన హైదరాబాద్ సంస్థ ఇక్రిసాట్ స్వాల్బర్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్ చేస్తున్నటువంటి సీడ్ ఎక్స్పెరిమెంట్స్లో భాగస్వామి అయింది. అసలు ఈ స్వాల్బర్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్ అంటే ఏమిటి? ఇది ఎక్కడుంది? అలాగే సోలార్ రేడియేషన్ మోడిఫికేషన్ అంటే ఏమిటి? దీనికి సంబంధించినటువంటి మెథడ్స్ ఏమిటి? అలాగే ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి బ్యాటరీ ఆపరేటెడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి మధ్య ప్రముఖ డిఫరెన్సెస్ రెండు చెప్తాను. చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. బయోగ్యాస్, దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? 2029 కల్లా కంప్రెస్డ్ బయోగ్యాస్ని సిఎన్జిలో మిక్స్ చేయడానికి ఒక టార్గెట్ ఇచ్చింది ప్రభుత్వం. నెమ్మదిగా అది 2026 నుంచి ఇంప్లిమెంట్ చేయబడుతుంది. ఎంత పర్సెంట్ అనేది మనం ఇంతకుముందు లెక్చర్స్లో మాట్లాడుకున్నాం. అసలు ఈ బయోగ్యాస్ అంటే ఏమిటి? బయోగ్యాస్కి కంప్రెస్డ్ బయోగ్యాస్కి మధ్య తేడా ఏమిటి? మీరు పల్లెటూళ్ళు వెళ్ళినప్పుడు ఇవి చూస్తూనే ఉంటారు. వీటిల్లో ఆవు పేడ, అలాగే ఇంట్లో మనం రోజు ఊడ్ చేసి ఒక చోట పడేస్తాం ఆ వేస్ట్, అగ్రికల్చరల్ వేస్ట్, అలాగే ఒక సాలిడ్ వేస్ట్, అలాగే మనం వంట చేసినప్పుడు మిగిలిపోయినటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి వేస్ట్, ఫుడ్ వేస్ట్, ఇలాంటివన్నీ తీసుకొచ్చి ఇందులో పడేస్తాం. ఇక్కడ ఆక్సిజన్ ఉండదు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ ఆక్సిజన్ లేనప్పుడు ఎనైరోబిక్ బ్యాక్టీరియా, ఏరోబిక్ బ్యాక్టీరియా అంటే ఆక్సిజన్ ఉండాలి, ఎనైరోబిక్ బ్యాక్టీరియా అంటే ఆక్సిజన్ లేకుండా అది ఫ్లరిష్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఈ వేస్ట్ని టోటల్గా డీకంపోజ్ చేసేస్తుంది. ఈ కారణంగా బయోగ్యాస్ రిలీజ్ అవుతుంది. ఈ బయోగ్యాస్ని మనం పట్టుకుంటాం. ఈ బయోగ్యాస్ని ఒరిజినల్గా చూస్తే, అంటే దీని నుంచి వచ్చేటువంటి బయోగ్యాస్ని చూస్తే, అందులో మిథేన్ 50 నుంచి 75% దాకా ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ దాదాపు 20-25% ఉంటుంది. అంటే ఇందులో కార్బన్ డైఆక్సైడ్ కూడా ప్రముఖంగా ఉంటుందన్నమాట. అయితే తర్వాత ప్రాసెసింగ్ చేసి ఈ కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించి మిథేన్ కాంపోనెంట్ని పెంచి దాన్ని కంప్రెస్ చేస్తారు. కంప్రెస్ చేస్తేనే కదా మనం క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. దాన్ని ఏమంటారు? కంప్రెస్డ్ బయోగ్యాస్ అంటారు. కంప్రెస్డ్ బయోగ్యాస్ విషయానికి వస్తే 95% మిథేన్ ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు సిఎన్జి తీసుకున్నాడు అనుకోండి, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, అక్కడ కూడా 95% పైగా మిథేన్ ఉంటుంది. అంటే ఒరిజినల్గా వచ్చేటువంటి బయోగ్యాస్లో మిథేన్ 50 నుంచి 75% ఉంటుంది. అంటే దీని ద్వారా వచ్చేటువంటిది డైరెక్ట్గా ఇక్కడ దాదాపు 20-25% కార్బన్ డైఆక్సైడ్ కూడా ఉంటుంది. ప్రాసెస్ చేసి కంప్రెస్ చేసినప్పుడు దాన్ని కంప్రెస్డ్ బయోగ్యాస్ అంటాం. అందులో మిథేన్ 95% ఉంటుంది. కంప్రెస్డ్ బయోగ్యాస్ అనేటువంటిది ఈ సిఎన్జిలో కావచ్చు, పిఎన్జిలో కావచ్చు, డైరెక్ట్గా ఇచ్చినటువంటి పర్సంటేజ్ ప్రకారం 2029 కల్లా టార్గెట్స్ ఇచ్చారు కదా, 5% అనుకుంటాను, పెంచుకుంటూ పోయారు 1%, 3%, 4%, 5% అట్లా. అప్పుడు దాన్ని మనం అందులో మిక్స్ చేయొచ్చు అనమాట. అర్థమైంది కదా? తరువాతి ప్రశ్న, ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అంటే ఏమిటి? క్రూడ్ ఆయిల్ని మనం వేరు వేరు దేశాల నుంచి తెచ్చుకుంటున్నాం. రష్యా, అలాగే సౌదీ అరేబియా, అలాగే ఇరాక్, ఇలాంటి దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ని మనం ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత, మర్చిపోకండి, క్రూడ్ ఆయిల్ విషయానికి వస్తే మన దేశానికి ఇంపోర్ట్ డిపెండెన్స్ 87% దాకా ఉంది. గత 10 ఏళ్లలో అది 77% నుంచి 87% దాకా పెరిగింది. అలాగే నేచురల్ గ్యాస్ విషయానికి వస్తే మన డిపెండెన్సీ దాదాపు 50% ఉంది. అసలు విషయానికి వద్దాం.
ఇది ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ టవర్ అనమాట. ఇక్కడ క్రూడ్ ఆయిల్ని లోపలికి పంపించిన తర్వాత ఎక్కువ టెంపరేచర్తో హీట్ చేస్తారు. ఆ తర్వాత వేపర్ పైకి రైజ్ అవుతూ ఉంటుందన్నమాట. రైజ్ అయ్యేటప్పుడు ఒక్కొక్క టెంపరేచర్ దగ్గర స్పెసిఫిక్ మాలిక్యూల్స్ ఒక్క చోటికి చేరతాయన్నమాట. ఆ స్పెసిఫిక్ మాలిక్యూల్స్ కండెన్స్ అయిపోయి లిక్విడ్స్ రూపంలో బయటకు వస్తాయి. మీరు ఇక్కడ చూడండి, 70 డిగ్రీల సెల్సియస్ దగ్గర పెట్రోల్ బయటకు వస్తుంది, డీజిల్ 260, కిరోసిన్ 180, నాఫ్తా 120, కిందేమో ఫ్యూయల్ ఆయిల్ ఉంటుంది. ఇక పైన మీకు ఇక్కడ మనం ఏదైతే ఎల్పిజి ఉంది చూడండి, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అంట, అది పైనుంచి బయటకు వస్తుంది అనమాట. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఇందులో ఉండే ప్రముఖ కాంపోనెంట్స్ ఏమిటి, ప్రొపేన్, బ్యూటేన్, వాటి గురించి నేను వచ్చే వారం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలా మీరు ఒక్కసారి టెంపరేచర్స్ ఏది ఎక్కడ బయటకు వస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. కింద ఉండేది ఏంటంటే ఈ షిప్స్లో ఫ్యాక్టరీస్లో మనం ఫ్యూయల్గా వాడతాం, అది చాలా పొల్యూటెడ్ ఆయిల్ అనమాట, అది కింద వస్తుంది. ఇక మధ్యలో డీజిల్ కిరోసిన్ వస్తాయి, పైకి వెళ్తే పెట్రోల్, ఇంకా పైకి వెళ్తే మీకు వచ్చేటువంటి గ్యాస్ ఎల్పిజి అనమాట. అర్థమైంది కదా, ప్రొపేన్ బ్యూటేన్ మిక్స్చరే ఎల్పిజి అనమాట. సరే, ఈ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్లో ఇక్కడ నాఫ్తా అనేటువంటి ప్రోడక్ట్ ఒకటి బయటకు వస్తుంది. ఇక్కడ 120 డిగ్రీస్ సెల్సియస్ దగ్గర ఇంతకుముందు ఈ నాఫ్తా నుంచి హైడ్రోజన్ తీసుకొని మన ఫెర్టిలైజర్ ఇండస్ట్రీకి కావలసినటువంటి అమ్మోనియాని తయారు చేసేవాళ్ళు. అయితే 5-6 సంవత్సరాల క్రితం ఈ నాఫ్తాని తీసుకోవటం ఆపేశారనమాట. ఈ నాఫ్తాని తీసుకోవటం ఆపేసి ఇప్పుడు ఈ సిఎన్జిని వాడుతున్నారు, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ని. ఇంతకుముందు హైడ్రోజన్ తయారు చేయడానికి నాఫ్తాని వాడేవాళ్ళు. నాఫ్తా అంటే మీరు ఇక్కడ ఈ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ టవర్ ద్వారా బయటకు వచ్చేటువంటి పెట్రోలియం ప్రోడక్ట్ అనమాట. ఇప్పుడు నాఫ్తాని వాడటం లేదు, ఎందుకు అంటే చాలా పొల్యూటెడ్ అనమాట అది. ఇప్పుడు సిఎన్జిని వాడుతున్నారు, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ని వాడుతున్నారు, ఏది హైడ్రోజన్ కోసం. అసలు ఈ హైడ్రోజన్ అవసరం ఎందుకు? మీకు ఫెర్టిలైజర్ ఇండస్ట్రీకి మెయిన్ స్టే ఏమిటి, ఈ అమ్మోనియా అనమాట. అమ్మోనియా నుంచి యూరియా తయారు చేస్తారు. మన దేశంలో వాడేటువంటి ఫెర్టిలైజర్లో 50% పైగా యూరియా, మీ అందరికీ తెలుసు. యూరియా అంటే 46% నైట్రోజన్ ఉంటుంది. సరే, ముందు దానికి కావాల్సింది అమ్మోనియా. అమ్మోనియా అంటే మీ అందరికీ తెలుసు NH3 కదా. ఈ నైట్రోజన్ ఏమో గాలి నుంచి తీసుకుంటారు, గాలిలో 78% నైట్రోజన్ కదా. సో గాలి నుంచి నైట్రోజన్ తీసుకుంటారు. ఇక హైడ్రోజన్ విషయానికి వస్తేనే తంటాలా ఇక్కడే ఉంది. హైడ్రోజన్ని ఇంతకుముందు నాఫ్తా నుంచి తీసుకునే వాళ్ళు హైలీ పొల్యూటెడ్ కాబట్టి ఇప్పుడు ఆపేశారు. ఇప్పుడు సిఎన్జి నుంచి తీసుకుంటున్నారు, సిఎన్జి నుంచి హైడ్రోజన్ తీసుకుంటున్నారు. సిఎన్జి అంటే 95% మిథేన్ కదా. మిథేన్ అంటే ఏమిటి, CH4. మీరు ఇది సింపుల్ హైడ్రోకార్బన్ అని చెప్పుకోవచ్చు, సింపుల్ హైడ్రోకార్బన్ CH4 కదా. మనకి మిథేన్ అంటే న్యాచురల్ గ్యాస్లో ఉండేది మిథేన్ కదా, 95%. సో ఇక్కడ CH4 నుంచి ఈ H2ని CH4 నుంచి న్యాచురల్ గ్యాస్ నుంచి తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఈ కార్బన్ ఉంది కదా, ఈ కార్బన్ ఆక్సిజన్తో కలిసి కార్బన్ డైఆక్సైడ్గా బయటకు వెళ్ళిపోతుంది. అర్థమైంది కదా. సో ప్రస్తుతం ప్రపంచంలో తయారు చేసేటువంటి హైడ్రోజన్, మళ్ళీ చెప్తున్నాను, ప్రస్తుతం ప్రపంచంలో తయారు చేసేటువంటి 95% హైడ్రోజన్ ఈ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ద్వారా తయారు చేస్తున్నారు. కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అంటే మిథేన్, మిథేన్ అంటే CH4. ఈ హెచ్ని తీసుకుంటారు హైడ్రోజన్ని, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఇలా మనకి ఏదైతే హైడ్రోజన్ తయారు చేస్తున్నారో దీన్ని గ్రే హైడ్రోజన్ అంటారు. స్టీమ్ మిథేన్ రిఫార్మింగ్ ప్రాసెస్ అనమాట. మిథేన్ని తీసుకొని స్టీమ్ని తీసుకొచ్చి కొంచెం అలజడి క్రియేట్ చేస్తే అప్పుడు హైడ్రోజన్ వస్తుంది అనమాట. అర్థమైంది కదా, స్టీమ్ మిథేన్ రిఫార్మింగ్ ప్రాసెస్ అంటాం, దీన్ని గ్రే హైడ్రోజన్ అంటాం. గ్రీన్ హైడ్రోజన్ మీకు ఇంతకుముందు చెప్పాను, గ్రీన్ హైడ్రోజన్ అంటే వాటర్ని తీసుకోండి, H2O, ఎలక్ట్రోలైజర్ తీసుకోండి, ఎలక్ట్రోలసిస్ ప్రాసెస్ ద్వారా వాటర్ని స్ప్లిట్ చేయండి, ఆ స్ప్లిట్ చేయడానికి కావలసిన ఎనర్జీని సోలార్ పవర్ నుంచి తీసుకోండి, అది గ్రీన్ హైడ్రోజన్. గ్రీన్ హైడ్రోజన్ గురించి ప్రపంచవ్యాప్తంగా ప్లానింగ్ జరుగుతుంది. తర్వాత రాబోయే కాలంలో గ్రీన్ హైడ్రోజన్ 10 ఏళ్లలో 15 ఏళ్లలో మొత్తం అదే ఉంటుంది అని చెప్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం గ్రే హైడ్రోజన్. దీని ద్వారా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుందని చెప్పాను కదా. ఈ కార్బన్ డైఆక్సైడ్ని మీరు పట్టుకొని భూమిలో దాచేశారనుకోండి, బ్లూ హైడ్రోజన్ అయిపోతుంది. అలాగే మీరు హైడ్రోజన్ తయారు చేయడానికి
మీరు ఏదైనా సరే బ్లాక్ బిట్యూమినస్ కోల్ని వాడారనుకోండి, అది బ్లాక్ హైడ్రోజన్ అయిపోతుంది. బ్రౌన్ లిగ్నైట్ కోల్ని వాడారనుకోండి, అది బ్రౌన్ హైడ్రోజన్ అయిపోతుంది. సో అన్నీ మీకు చెప్పేశాను కదా. సరే, ఇక్కడ ఈ అమోనియా అనేటువంటిది మెయిన్ స్టే, దానికి కావలసినటువంటి ఈ హైడ్రోజన్ని ఎలా తీసుకుంటున్నారు అనే దాని మీద కార్బన్ ఫుట్ ప్రింట్ ఆధారపడింది. సో ప్రపంచవ్యాప్తంగా ఈ హైడ్రోజన్ 95% అనేది గ్రే హైడ్రోజన్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత, తరచుగా మనం బయో ఇథనాల్, బయోడీజిల్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. బయో ఇథనాల్ అంటే షుగర్స్ నుంచి, స్టార్చ్ నుంచి మనం తయారు చేసేటువంటి ఇథనాల్ అన్నమాట. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ 20% టార్గెట్ మీ అందరికీ తెలుసు 2025 కల్లా. ఆల్రెడీ మనం 11-12% దాటేసాం. తర్వాత ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ అంటే ఇథనాల్ని మనం పెట్రోల్లోనే కలపాలి, బయోడీజిల్ని డీజిల్లోనే కలపాలి. దీనికి కూడా 2030 కల్లా టార్గెట్ ఉంది కదా, 5% అనుకుంటాను. అసలు ఈ బయో ఇథనాల్కి బయోడీజిల్కి మధ్య తేడా ఏమిటి? బయో ఇథనాల్ అంటే ఏమిటంటే షుగర్స్ నుంచి, స్టార్చ్ నుంచి తయారు చేస్తాం. అసలు ఈ షుగర్స్కి స్టార్చ్కి మధ్య తేడా నేను వచ్చే వారం తప్పకుండా చెప్తాను. షుగర్స్ స్టార్చ్, షుగర్ అంటే ఏమిటి, మామూలు గ్లూకోజ్. తర్వాత మీకు, మీరు రోజు టీలో కాఫీలో చక్కెర వేసుకుంటారు కదా, అది కూడా షుగర్ కిందకు వస్తుంది. అలాగే తల్లి పాలు, అలాగే మీరు షుగర్ కేన్ జ్యూస్ తాగుతారు, ఇవన్నీ షుగర్స్. ఇక మీకు స్టార్చ్ అంటే ఏమిటి, ఉదాహరణ చెప్తాను, పొటాటోస్, ఆలుగడ్డలు ఉంటాయి, మొక్కజొన్నలు ఉంటాయి, రైస్ ఉంటుంది, వీట్ ఉంటుంది, ఇదంతా స్టార్చ్ అన్నమాట. సో షుగర్స్కి స్టార్చ్కి మధ్య తేడా ఏమిటి, షుగర్స్ అంటే డైరెక్ట్గా తొందరగా కలిసిపోతాయి బాడీలో. మీరు షుగర్ కేన్ జ్యూస్ తాగారనుకోండి, ఆటోమేటిక్గా వెంటనే అది డైజెస్టివ్ సిస్టంలో కలిసిపోతుంది. అందుకే డయాబెటిక్ పేషెంట్స్కి డైరెక్ట్గా మీరు షుగర్ తినద్దు, పంచదార వేసుకోవద్దు టీలో కాఫీలో, షుగర్ కేన్ జ్యూస్ తాగద్దు అని చెప్తారు. ఎందుకంటే వెంటనే వెళ్ళి డైజెస్టివ్ సిస్టంలో కలిసిపోయి బ్లడ్ షుగర్ లెవెల్స్ని పెంచుతుందన్నమాట. సో షుగర్స్కి స్టార్చెస్కి డిఫరెన్స్ చెప్పాను కదా. స్టార్చ్ అంటే మన రైస్, వీట్, మొక్కజొన్నలు, ఇవన్నీ స్టార్చ్ కిందకు వస్తాయి. ఇక ఇవన్నిటి నుంచి తయారు చేసేది బయో ఇథనాల్ అన్నమాట. ఇక్కడ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా తయారవుతుంది. తర్వాత బయోడీజిల్ తయారు చేయడానికి యూస్డ్ కుకింగ్ ఆయిల్, అలాగే యానిమల్ ఫ్యాట్. యూస్డ్ కుకింగ్ ఆయిల్, రూకో ప్రోగ్రామ్ గుర్తుపెట్టుకోండి, రీయూస్డ్ కుకింగ్ ఆయిల్. కుకింగ్ ఆయిల్ని ఎక్కువసార్లు ఫ్రై చేశారనుకోండి, మీకు టోటల్ పోలార్ కాంపౌండ్స్ పెరుగుతాయి. టోటల్ పోలార్ కాంపౌండ్స్ 25% దాటితే హానికరం. అందుకే మీరు స్ట్రీట్ ఫుడ్, అలాగే ఫాస్ట్ ఫుడ్స్ తినటం డేంజర్, ఎందుకంటే వాటిల్లో టోటల్ పోలార్ కాంపౌండ్స్ ఎక్కువైపోతాయి, ఫ్రైయింగ్ చేస్తూనే ఉంటారు అక్కడ. అంతేకాకుండా వాళ్ళు రకరకాల కాంపోనెంట్స్ వాడతారు. సో వీటన్నిటి మూలంగా ఫాస్ట్ ఫుడ్స్ అనేది డేంజరస్. ఇక్కడ మనం ఆయిల్ ఏదైతే వాడతామో, యూజ్ చేసినటువంటి కుకింగ్ ఆయిల్ నుంచి మనం బయోడీజిల్ తీయచ్చు, అలాగే జెట్రోఫా లాంటి ప్లాంట్స్ నుంచి తీయచ్చు, అలాగే మీకు యానిమల్ ఫ్యాట్ నుంచి తీయచ్చు. అంటే ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ అని గుర్తుపెట్టుకోండి, దీన్ని డీజిల్లోనే కలపాలి. సో నేను మీకు ఇవాళ లెక్చర్లో ముఖ్యంగా బయోగ్యాస్కి, అలాగే బయోడీజిల్కి, బయో ఇథనాల్కి ముఖ్యమైన తేడాలు చెప్పాను. అంతేకాకుండా ఈ ఫెర్టిలైజర్ ఇండస్ట్రీకి కావలసిన హైడ్రోజన్ని ఎలా ఉత్పత్తి చేస్తున్నారు, రాబోయే కాలంలో గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏమిటి, ఈ విషయాలు కూడా మీకు వివరంగా చెప్పాను. సరే, తర్వాత యానిమల్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్స్. ఈ మధ్య కేరళ అసెంబ్లీ ఒక రెజల్యూషన్ని పాస్ చేసింది, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అమెండ్మెంట్స్ తర్వాత అందులో 4 షెడ్యూల్స్ ఉన్నాయి. తర్వాత ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఏదైనా ఒక యానిమల్ పొలాల్లోకి వచ్చి పంటలు పాడు చేస్తుంది, మనుషులు చంపేస్తుంది, అలాంటి సందర్భాల్లో కేంద్రం దాన్ని వెర్మిన్ అని డిక్లేర్ చేయొచ్చు. కేంద్రం ఎప్పుడైతే వెర్మిన్ అని డిక్లేర్ చేస్తుందో అప్పుడు ఎవరైనా సరే దాన్ని చంపేయచ్చు. ఇక్కడ కేరళ ప్రభుత్వం ఏం చేసిందంటే, వైల్డ్ బోర్ ఇదేంటంటే వచ్చేసి మనుషుల్ని, పంటల్ని బాగా నాశనం చేసేస్తోంది. పంటల్ని నాశనం చేయటం, తర్వాత వీటి యొక్క పాపులేషన్ గణనీయంగా పెరగడంతో దీన్ని వెర్మిన్గా డిక్లేర్ చేయాలి అని చెప్పి కేంద్రానికి ఒక రెజల్యూషన్ పాస్ చేసి పంపిందన్నమాట. అయితే ఈ వెర్మిన్గా డిక్లేర్ చేసేటువంటి పవర్ కేంద్రానికే ఉంటుంది, ఆ తర్వాత ఎవరైనా వాటిని చంపేయచ్చు. ఇది ఒక ముఖ్యమైన విషయం. ఇది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం అన్నమాట. వాళ్ళు కొంతకాలం పాటు 3 నెలలు 6 నెలలు ఇది ఇలా ఇబ్బంది కలుగు చేస్తుంది కాబట్టి మీరు వీటిని చంపేయచ్చు, వెర్మిన్గా డిక్లేర్ చేస్తేనే
చేయకపోతే మీరు చంపకూడదు. అప్పుడు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద మీకు శిక్ష ఇస్తారు. అసలు ఈ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్ ఎందుకు జరుగుతున్నాయి? మనం వాటి హ్యాబిటాట్స్ని ధ్వంసం చేసేస్తాం. వాటికి మైగ్రేషన్ కారిడార్స్ ఉంటాయి, ఆ కారిడార్స్ని మనం డిస్టర్బ్ చేస్తాం. తర్వాత ఈ మధ్యకాలంలో ఎక్కువగా మీరు ఈ వైల్డ్ లైఫ్కి సంబంధించి మీకు ఎలిఫెంట్స్తో పాటుగా లెపర్డ్స్ కూడా, అంటే చిరుతపులు కూడా ప్రజల్లోకి వస్తున్నాయన్నమాట. సరే, ఇదంతా కూడా చాలా పెద్ద విషయం, ప్రస్తుతానికి ఇంతవరకు ఆపుదాం. తర్వాత మీకు హైదరాబాద్కి సంబంధించినటువంటి ఇక్రిసాట్, ఈ స్వాల్బర్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్ చేస్తున్నటువంటి ఎక్స్పెరిమెంట్స్లో భాగస్వామైంది. అసలు ఈ స్వాల్బర్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్ ఎక్కడుంది? ఇది ఇక్కడ నార్వేలో ఉందన్నమాట. స్వాల్బర్డ్ అనేది ఒక ఆర్కిపెలాగో, అంటే మనకి రాష్ట్రం లాగా, అది నార్వేలో భాగం అన్నమాట. నార్వే అంటే మీకు తెలుసు కదా, ఆర్కిటిక్ రీజియన్లో ఉంది. ఇక్కడ టెంపరేచర్ ఎప్పుడూ కూడా లోపల -18 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగానే అరౌండ్ ఆ టెంపరేచర్లో ఉంటుందన్నమాట. -18 డిగ్రీల సెల్సియస్ ఈ స్వాల్బర్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్ ఏం చేస్తుందంటే, ప్రపంచం మొత్తం నుంచి ఇక్కడికి సీడ్స్ వస్తాయి, విత్తనాలు వస్తాయి, విత్తనాలన్నిటినీ ఇక్కడ స్టోర్ చేస్తారు. ఇది నార్వేలో ఉంది, గుర్తుపెట్టుకోండి, స్వాల్బర్డ్ ఆర్కిపెలాగో. సో ఇక్కడ ఉన్నటువంటి స్వాల్బర్డ్ రీజియన్లో ఈ గ్లోబల్ సీడ్ వాల్ట్ ఉంది. ప్రపంచం మొత్తం నుంచి విత్తనాలు వస్తాయి, అంటే ప్రపంచంలో ఏదైనా అనుకోనిది జరిగి పంటలన్నీ నాశనం అయ్యాయనుకోండి, అప్పుడు విత్తనాలు ఇక్కడ సేఫ్గా ఉంటాయన్నమాట. అది పర్పస్. అయితే వీళ్ళు సీడ్స్కి సంబంధించి ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 6 ఇన్స్టిట్యూట్స్ ఇందులో భాగస్వాములు. అందులో మన హైదరాబాద్కు సంబంధించిన ఇక్రిసాట్ కూడా భాగస్వామి అన్నమాట. సోలార్ రేడియేషన్ మోడిఫికేషన్ SRM టెక్నాలజీస్ అంట. పైనుంచి సూర్యకాంతి వస్తుంది. ఇప్పుడు మనం గ్లోబల్ వార్మింగ్ని తగ్గించాలి. దీనికి చాలా మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఇప్పుడు క్లౌడ్స్ బ్రైటర్, అంటే గ్లోబల్ వార్మింగ్ని తగ్గించాలంటే పైన క్లౌడ్స్ ఉంటాయి కదా, మేఘాలని బాగా బ్రైట్ చేస్తామనుకోండి, అక్కడ కొన్ని కాంపోనెంట్స్ వాడి మేఘాలని బ్రైట్ చేస్తామనుకోండి, పైనుంచి వచ్చేటువంటి ఈ రేడియేషన్, మనకి సూర్యకాంతి ఎలా వస్తుంది, అలాగే సూర్యుడి కిరణాలు ఎలా వస్తాయి, రేడియేషన్ ద్వారా వస్తాయి. మీకు ఇంతకుముందు కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ డిఫరెన్స్ చెప్పాను. కండక్షన్ అంటే మీరు ఏదైనా సరే వేడి చేసేటప్పుడు చివర ఐరన్ రాడ్ పట్టుకున్నారనుకోండి, వేడైపోతుంది, అక్కడెక్కడో అది ఐరన్ రాడ్ మనం నిప్పుల్లో పెట్టాం, చివర పట్టుకున్నా కూడా కాలుతుంది, అది కండక్షన్. కన్వెక్షన్ అంటే ఏమిటి, నీళ్లు వేడి చేస్తున్నారు, కింద వేడైనటువంటి నీళ్లు పైకి వస్తాయి, పైనున్న నీళ్లు కింద కెడతాయి, మీరు మరుగుతూ ఉన్నప్పుడు వాటర్ చూడండి, అది కన్వెక్షన్. రేడియేషన్ అంటే మీకు సూర్యుడి కిరణాలు రేడియేషన్ ద్వారా వస్తాయి, వాటికి మీడియం కూడా అక్కర్లేదు, శూన్యంలో కూడా వస్తాయి, అలా వచ్చినటువంటి కిరణాలని వెనక్కి పంపించేయాలి. అప్పుడు ఈ క్లౌడ్స్ని బ్రైటన్ చేయాలి, అలాగే ఏరోసోల్ పార్టికల్స్ని ఆకాశంలో స్ప్రే చేయాలి. ఏరోసోల్ పార్టికల్స్ని స్ప్రే చేస్తే సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలు వాటిని రిఫ్లెక్ట్ చేసేయచ్చు భూమి మీదకి రాకుండా. అలాగే సిర్రస్ క్లౌడ్స్ అని ఉంటాయి, మీరు ఎండాకాలంలో ఆకాశంలో చాలా దూరంలో మెరుస్తూ మేఘాలు ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి, అవి మామూలు మేఘాలు కాదు, ఎక్కడో దూరంగా ఉంటాయి, వాటిని సిర్రస్ క్లౌడ్స్ అంటాం. వాటిని తిని వాటి యొక్క థిక్నెస్ని తగ్గించటం. సిర్రస్ క్లౌడ్స్కి మామూలు వర్షాలు మేఘాలకి నేను వచ్చే వారం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, వీటన్నిటిని ఏమంటారంటే సోలార్ రేడియేషన్ మోడిఫికేషన్ టెక్నాలజీస్ అంటారు. ఏ ఇండివిజువల్ దేశం కూడా వీటిని ట్రై చేయకూడదు, ఇది ప్రపంచవ్యాప్తంగా కోఆర్డినేషన్తో జరగాలి. ఎందుకంటే ఒక దేశం ఏదైనా చర్య తీసుకుందనుకోండి, దాని ఇంపాక్ట్ మిగతా దేశాల మీద ఉండొచ్చు. ఇక వెట్లాండ్స్ అంటే ఏమిటంటే, ఇక్కడ వెజిటేషన్ అనేది అటు ఇటు కాని స్టేజ్లో ఉంటుంది, నీళ్ళు ఉంటాయి కొన్ని చోట్ల, తర్వాత ఇది సాల్ట్ వాటర్ కావచ్చు, ఫ్రెష్ వాటర్ కావచ్చు, బ్రాకిష్ వాటర్ కావచ్చు. బ్రాకిష్ వాటర్ అంటే ఏమిటి, సాల్ట్ వాటర్ ఫ్రెష్ వాటర్ మిక్స్ అన్నమాట. తర్వాత ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఉన్నటువంటి వెజిటేషన్ అనేటువంటిది మిగతా చోట్లకు పోలిస్తే డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఉండేటువంటి యానిమల్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయన్నమాట. ఇక ఈ వెట్లాండ్ అనేటువంటిది పార్ట్లీ కవర్డ్ బై వాటర్ అన్నమాట. మీరు ఇలాంటి ప్రాంతాలను చూసే ఉంటారు. ప్రపంచం మొత్తం మీద అతిపెద్ద వెట్లాండ్, ట్రాపికల్ వెట్లాండ్ ఎక్కడుందంటే పంటనల్ వెట్లాండ్ అనమాట. ఇది బ్రెజిల్, బొలీవియా, పరాగ్వే, ఇది సౌత్ అమెరికాలో
చాలా పెద్దది అనమాట. దీన్ని బీబీపీ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత వెట్లాండ్స్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అలాగే ఒక చిన్న విషయం కూడా మీకు మిథేన్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెట్లాండ్స్ అనేటువంటిది ముఖ్యంగా హెవీ మెటల్స్ని ట్రాప్ చేస్తుంది అనమాట, మన ఎన్విరాన్మెంట్ని ఆ విధంగా కాపాడుతుంది. అంతేకాకుండా కార్బన్ సీక్వెస్ట్రేషన్ అంటాం. కార్బన్ సీక్వెస్ట్రేషన్ అంటే ఏమిటి? ఈ యొక్క కార్బన్ డయాక్సైడ్ని దాంట్లో ఉంచుకోవటం అనమాట. అంటే ట్రాప్ చేసేసి అలాగే హోల్డ్ చేయటం, దాన్ని కార్బన్ సీక్వెస్ట్రేషన్ అంటాం. మీరు ఈ వెట్లాండ్స్ విషయానికి వస్తే దాదాపుగా 50 times, అంటే ఇక్కడ రెయిన్ ఫారెస్ట్తో కూడా పోలిస్తే, రెయిన్ ఫారెస్ట్ అనేటువంటివి కార్బన్ సీక్వెస్ట్రేషన్లో ప్రముఖంగా పాత్ర వహిస్తున్నాయి, వాటితో పోలిస్తే కూడా 50 times కార్బన్ని ఇవి స్టోర్ చేయగలవన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇక్కడ వెట్లాండ్స్ ఈ యానిమల్ వేస్ట్ని, హై కార్బన్ మ్యాటర్ని దాంట్లో ఉంచేసుకుంటాయన్నమాట. దాంతో గ్లోబల్ వార్మింగ్ నుంచి మనని కాస్త కాపాడుతున్నాయని చెప్పచ్చు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి, మిథేన్ ఏదైతే ఉందో, మిథేన్ ఈ వెట్లాండ్స్ ద్వారా చాలా రిలీజ్ అవుతుంది. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి, ఎక్కువ రిలీజ్ అయ్యేటువంటి మిథేన్ వెట్లాండ్స్ నుంచి రిలీజ్ అవుతుంది అన్నమాట. తర్వాత ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి, బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్కి, ఇంతకుముందు మీకు నేను డిఫరెన్సెస్ చెప్పాను. ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్లో ఏం జరుగుతుంది? ఉదాహరణకి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ అనుకోండి, హైడ్రోజన్ ఫ్యూయల్ని తీసుకుంటాం, హైడ్రోజన్ ఫ్యూయల్ని అందులో మనం ఆ యొక్క ఫ్యూయల్ ట్యాంక్లో స్టోర్ చేస్తాం, పెట్రోలియం డీజిల్ లాగా. ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ని తీసుకుని ఈ ఫ్యూయల్ సెల్ ఏదైతే ఉందో హైడ్రోజన్ కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రిక్ ఎనర్జీగా మారుస్తుంది. ఎలక్ట్రిక్ ఎనర్జీగా మార్చే పని ఏం చేస్తుంది? ఫ్యూయల్ సెల్ చేస్తుంది. ఎలక్ట్రిక్ ఎనర్జీగా మార్చిన తర్వాత ఇక మామూలే, ఆ ఎలక్ట్రిక్ ఎనర్జీ యూజ్ చేసుకుని ట్రాక్షన్ మోటార్ తిరుగుతుంది, మన బండి ముందుకెళ్తుంది. అయితే ఈ బ్యాటరీ ఆపరేటెడ్ ఎలక్ట్రిక్ వెహికల్లో కావలసిన ఎలక్ట్రిక్ ఎనర్జీ ఏదైతే ఉందో అది మీకు బ్యాటరీస్ నుంచి వస్తుంది అన్నమాట. అయితే ఈ రెండింటి మధ్య తేడాలు చూడాల్సి వస్తే, ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్కి రేంజ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ దూరం వెళ్ళచ్చు మీరు. రెండోది ఏంటంటే, మీరు ఫ్యూయల్ని అందులో ఎక్కించుకోవడమే కదా పెట్రోల్ డీజిల్ లాగా, కాబట్టి రీఫ్యూయలింగ్ టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. అదే మీరు బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్కి అయితే బ్యాటరీని స్వాప్ అన్నా చేయాలి, లేకపోతే బ్యాటరీ ఛార్జింగ్ పెట్టాలి, ఛార్జింగ్ పెట్టడానికి ఒక 20 నిమిషాలు అరగంట టైం కావాలి. సో మీరు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బేస్డ్ వెహికల్స్ విషయానికి వస్తే మీరు 2-3 అడ్వాంటేజెస్ చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే, లాంగ్ రేంజ్ ఉంటుంది, రీఫ్యూయలింగ్ టైం తక్కువ ఉంటుంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే, హైడ్రోజన్ ఫ్యూయల్ డిస్పెన్సింగ్ సిస్టమ్ తయారు చేయడానికి కాస్ట్లీ ఎఫ్ఐఆర్ అనమాట, ఆ నెట్వర్క్ తయారు చేయడానికి. అలాగే సేఫ్గా హ్యాండిల్ చేయాలి, హైడ్రోజన్ గ్యాస్ అనేటువంటిది చాలా ప్రమాదకారి కాబట్టి దాని సిస్టమ్ అంతా కూడా చాలా సేఫ్గా ఉండాలన్నమాట. సరే, ఈ మిగతా విషయాలు మనం ఇంతకుముందు లెక్చర్స్లో చెప్పుకున్నాం. ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్లో ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. ముగించబోయే ముందు ఒక స్పెసిస్ గురించి మాట్లాడుకుందాం, సంగై డీర్. మీకు ఇంతకుముందు నేను గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ GIB గురించి చెప్పాను, అలాగే హ్యాంగల్ డచ్చిగం నేషనల్ పార్క్లో ఉన్న స్పెసిస్ గురించి చెప్పాను. ఈరోజు సంగై డీర్. సంగై డీర్ అనేది కేవలం మణిపూర్కి సంబంధించింది. మణిపూర్లో లోక్తక్ లేక్ ఉంటుంది. ఈ లోక్తక్ లేక్లో ఫుమ్డీస్ ఉంటాయి, చాలా ప్రత్యేకత అన్నమాట ఇది. మీకు ఫుమ్డీస్ అంటే ఇవి నీళ్లు ఎక్కువైనప్పుడు ఫ్లోట్ అవుతూ ఉంటాయి. ఆ యొక్క మాస్ ఏదైతే ఉందో అది నీళ్లు ఎక్కువైనప్పుడు ఫ్లోట్ అవుతూ ఉంటాయి, తర్వాత ఆ నేల మీద కూర్చుంటాయి. దీన్ని ఫ్లోటింగ్ ఏరియా అన్నమాట, ఫుమ్డీస్ అంటారు వీటిని. తర్వాత కీబుల్ లాంజావ్ నేషనల్ పార్క్ అనేటువంటిది ఈ ఫుమ్డీస్ మీదే ఉందన్నమాట. ఫ్లోట్ అవటం, కూర్చోవటం, నీళ్లు పెరిగినప్పుడు ఏమవుతుంది, ఆ యొక్క బయోమాస్ అంతా ఫ్లోట్ అవుతుంది. తర్వాత నీళ్లు తగ్గిపోయినప్పుడు కింద కూర్చుంటుంది, కావలసిన న్యూట్రియంట్స్ అన్ని అప్పుడు భూమి నుంచి తీసుకుంటుంది. ఇది ఒక యునీక్ ఇకోసిస్టమ్ అనమాట. కీబుల్ లాంజావ్ నేషనల్ పార్క్లో ఈ సంగై డీర్ ఉందన్నమాట. అవి కూడా దాదాపు ఒక 150-200 ఉన్నట్టున్నాయి. మనకి ఇంతకుముందు హ్యాంగల్ గురించి చెప్పుకున్నాం, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ గురించి చెప్పుకున్నాం, వాటిలాగే దీని పాపులేషన్ కూడా 200 ఎంతో ఉంటుంది. కాబట్టి మీరు హ్యాంగల్ గురించి మాట్లాడుకుంటే జమ్మూ కాశ్మీర్ మర్చిపోకండి, అలాగే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనగానే డిజర్ట్ నేషనల్ పార్క్ రాజస్థాన్ గుర్తుకు రావాలి, ఇక ఇక్కడ సంగై డీర్ అనగానే మణిపూర్ గుర్తుకు రావాలన్నమాట. సరే, ఈరోజు ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ని ఇద్దరితో ముగిద్దాం. మళ్ళీ రేపు ఎకానమీతో కలుద్దాం. నమస్తే.